हेलो एवरीवन, इवाल्टी वीडियो लो मनम मुगल साम्राज्यानिकी संबंधी कोई मुख्यमैन प्रश्नल चूद्दाम। इंका मा चैनल ने एवरैते सब्सक्राइब चेसुकोलेदो प्लीज़ सब्सक्राइब अवर चैनल। फर्स्ट क्वेश्चन चूडंडी, हू वाज़ द फाउंडर आफ् मुगल एंपायर, मुगल साम्राज्य स्थापकुडु एवरु, मुगल साम्राज्य स्थापकुडु ఎవరంటే బాబర్। సో మొఘల్ సామ్రాజ్యాన్ని మొట్టమొదటి పరిపాలించిన వ్యక్తి ఎవరు అంటే బాబర్। ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్। సో ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్। సో ఇతడు వచ్చేసి 1526 నుండి 1530 వరకు పరిపాలించాడు। నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ మొఘల్ ఎంపైర్ వాస్ ఎస్టాబ్లిష్డ్, ఆన్సర్ వచ్చేసి 1526। సో 1526లో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది। అండ్ నెక్స్ట్ వచ్చేసి 1857లో మొఘల్ సామ్రాజ్యం అనేది అంతమయ్యింది। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వార్ లెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ मुगल एंपायर इन इंडिया। सो ये युद्धम अनेदी मुगल साम्राज्य स्थापनकु दारितीसिंदी। सो आ युद्धम एंटंटे फस्ट बैटिल आफ् पानीपट। ई फस्ट बैटिल आफ् पानीपट वच्चेसी एवरेवरि मध्य जरिगिंदंटे बाबर् की अंड इब्राहिम लोडी की जरिगिंदी। अदी कूडा एप्पुडु जरिगिंदी 1526 एप्रिल 20वा तेदीन जरिगिंदी। सो ई युद्धं कारणंगाने యుద్ధం కారణంగానే మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాస్ ద లాస్ట్ ఎంపరర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, మొఘల్ సామ్రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు? సో వచ్చేసి బహదూర్ షా టూ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి చివరి పాలకుడు। సో ఇతడు వచ్చేసి 1837 నుండి 1857 వరకు పరిపాలించాడు। సో ఈ 1857 తిరుగుబాటులో బహదూర్ షా అనే వ్యక్తి పాల్గొన్నాడు। అండ్ నెక్స్ట్ వచ్చేసి బహదూర్ షా, ఇతని నేమ్ అని పిలిచేవారంటే బహదూర్ షా జాఫర్ అని కూడా అంటారు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతన్ని బుర్మా అనే ప్రాంతానికి పంపించారు। సో అక్కడ బంధించారు అండ్ 1862లో ఇతను చనిపోయాడు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మొఘల్ ఎంపరర్ హూ డెడ్ డ్యూ టు సడన్ ఫాల్ ఫ్రమ్ స్టేర్ కేస్ ఆఫ్ హిస్ లైబ్రరీ వాస్. సో సడన్గా స్టెప్స్ మీద నుండి పడి చనిపోయిన మొఘల్ సామ్రాజ్య రాజు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి హుమయూన్। ఈ హుమయూన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి రెండవ రాజు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతను లైబ్రరీ దగ్గర ఉండే స్టెప్స్ మీద నుండి పడి చనిపోయాడు। సో ఇతను ఎప్పుడు చనిపోయాడంటే 1556వ సంవత్సరంలో చనిపోయాడు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, మొఘల్ రాజులలో గొప్పవాడు ఎవరు? సో గొప్పవాడు వచ్చేసి అక్బర్। సో ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి అబుల్ ఫాజ్ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్। ఇతడు హుమయూన్ యొక్క కొడుకు అన్నమాట। అండ్ ఇతడు వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి మూడవ రాజు। ఇతడు 1556 నుండి 1605 వరకు పరిపాలించాడు। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఇన్ 1556 అక్బర్ డిఫీటెడ్, రెండవ పానీపట్టు యుద్ధంలో అక్బర్ వచ్చేసి ఎవరిని ఓడించాడంటే హేమును ఓడించాడు। సో ఇతను వచ్చే హేము వచ్చేసి హిందూ చక్రవర్తి, ఢిల్లీ పరిపాలకుడు అన్నమాట। ఇతని పూర్తి పేరు హేమచంద్ర విక్రమాదిత్య। నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఫేమస్ మ్యూజిషియన్ ఎట్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ వాస్, అక్బర్ రాజ్యంలో మ్యూజిషియన్ సంగీత విద్వాంసకుడు, ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసకుడు ఎవరు అంటే రామ్ తను పాండే। ఈ రామ్ తను పాండేని తాన్సేన్ అని పిలిచేవారు। రామ్ తను పాండే అనేది ఇతని ఒరిజినల్ నేమ్ అన్నమాట। అండ్ ఇతను వచ్చేసి హిందూ, తాన్సేన్ బార్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ, హీ బిలాంగ్స్ ఫ్రమ్ గ్వాలియర్ మధ్యప్రదేశ్।
నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అక్బర్? ఆన్సర్ వచ్చేసి బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ ఈజ్ ద చీఫ్ కమాండర్ ఆఫ్ బోత్ అక్బర్ అండ్ హుమయూన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజా తోడర్మల్. ఈ రాజా తోడర్మల్ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ అక్బర్. హీఈస్ ద రెవెన్యూ మినిస్టర్ ఆఫ్ అక్బర్. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్స్ ట్యూటర్ వాజ్. ద ఆన్సర్ ఈస్ బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ ఈస్ ద అక్బర్స్ ట్యూటర్ అండ్ ఆల్సో హిస్ గార్డియన్.